హే, నిన్న జరిగిన ఆకాశయానం చాలా అద్భుతంగా అనిపించింది. దీన్ని బట్టి చూస్తే మన ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది. సో నువ్వు కూడా ఈ యాగంలో ధైర్యంగా పాల్గొను. నాకు చాలా భయంగా ఉంది సాగర్. భయపడకు, నేనున్నాను కదా. యాగం చేయడానికి అంతా సిద్ధంగా ఉంది, పదండి వెళ్దాం. శాస్త్రి, ఏమీ అవ్వదు కదా శాస్త్రి. మీకు మీ ప్రేమ మీద ఉన్న నమ్మకం, మా స్నేహానికి ఉన్న శక్తి మనల్ని కాపాడుతుంది. సో మరేం భయం లేదు, పదండి. ఈ దశ భూమికి ఆత్మని విలీనం చేసే దశ. ఈ దశలో భూమి తన సహనాన్ని కోల్పోతుందని రాసుంది. ముఖ్యంగా ఈ దశ నీతోనే కాబట్టి నీకే చెప్తున్నా. ఏం జరిగినా సరే యాగం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మధ్యలో తెరవకూడదు. ఈ మంత్రాన్ని మధ్యలో ఆపకూడదు. ఇదిగో ఈ మంత్రాన్ని చదవండి. ఒకవేళ ఆపితే ఏమవుతుంది? నీతో సహా అందరూ పిచ్చోళ్ళైపోతారు. మొదలుపెట్టండి. ఇలాగే మంత్రాన్ని చదువుతూ కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరు మాత్రమే ఉండాలి. విజయవంతంగా ముగించారు. కానీ ఇంత ప్రళయాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దూరం నుంచి చూస్తున్న నాకే ఒళ్ళు జలధరించుకుని ఆకలి ఆకలి అంటూ మిమ్మల్ని మింగేనికి వచ్చింది. ఎవడరా నువ్వు? సమయానికి నేను రాకపోతే పరిస్థితి ఏమయ్యేది? నువ్వు మమ్మల్ని కాపాడావా? సిలిండర్ మీద బస్ తక్కువసినట్టు విచిత్రంగా ఉన్నావు. నేను ఒక అద్భుతాన్ని, ఎవరు ఊహకు అందని అద్వితీయ జగత్తులో తారా జువ్వని. ఏదో ఒక డాష్ గాడివి, నీకు అంత సీన్ లేదు. బయటికెళ్ళు. నేను ఇక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదు, మీతో పాటుండి ఈ పనులను చక్కదిద్దా. నీకు నాకు తెలుసు మీకు నాతో చాలా అవసరం ఉందని. అదే ప్యాకెట్ నువ్వు చూస్తుంది, నేను ఇది సమరం. బాబా కౌంటింగ్ స్టార్ట్స్ నౌ. 1 2 3 ప్యాకెట్ తీసేదానికంటే బస్తా తీసేస్తే 7 8 9. ఆగండి, వాడిని మనతోటే ఉండనివ్వండి. వీళ్ళు వాస్తు ప్రాబ్లం చాలా ఉందిరా, వీడు మనతోనా? ఇంత ప్రళయాన్ని చూసిన తర్వాత కూడా వాడు మనతోటే ఉంటానంటున్నాడంటే ఉండని. అతిగా ఫ్రెండ్స్ మాట అయిన మొగాడు, అప్పుడప్పుడు పేరెంట్స్ మాట అయిన ఆడది, బాగుపడ్డాడు చరిత్రలోనే లేదురా. నువ్వు తెలివైన వాడివి. నా రూమ్ ఎక్కడా? ఒక దగ్గర తిన్న కూర్చోలేవారా? చూడు బ్రదర్, ఇంటికి ఏదో వాసులోపం ఉంది, అదేదో కనిపెడుతున్నా. నీ బాడీలో ఒక్క పాటైన వాస్తు ప్రకారం ఉందారా? వాస్తు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. చైనా వాడు చీప్ గా తయారు చేసిన రోబోలా ఉన్నావు. పెద్ద మనిషితో మాట్లాడి తీరిదేనా? కొంచెం వయసు కాకపోయినా ఆయన శరీరానికైనా రెస్పెక్ట్ అవ్వాలి కదా. పెద్ద మనిషి అంటే నేనేనా? నువ్వే. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మాతో ఎందుకు కలవాలనుకుంటున్నావు? చెప్తాను, అదొక పెద్ద కథ, మధ్యలో ఎవ్వరూ మాట్లాడద్దు. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తా. ఇంకా పారే పారా. తీసుకో ఈసారి.
తీసుకో. ఈ ఆటాడదంటే నా భూతో నా భవిష్యత్తు అన్న నువ్వా? అంటే ఏంట్రా? నిన్ను తిట్టడానికి భూతులుండో, నీతో ఉన్నవాడు భవిష్యత్తు ఉండదని అర్థరా? అక్కడేమో మీ నాన్న సాగుబతుకులంటే నువ్వు బొమ్మ ఆడతావా? సాగుబతుకులున్నాడా? పోలేదా? పోతాడరా. నీతో ఏదో ఆక్రమాడి చెప్పి పోవాలని చూస్తున్నాడు. అది కానీ చెప్పకుండా పోయాడు అనుకో, ఆత్మయ్య నీ చుట్టూ తిరుగుతా ఉంటాడు, తర్వాత నీ ఇష్టమే. సరే పరా. ఏంటి ఏదో మాట్లాడన్నావాట? అవునరా, చాలా కాలం నుంచి నీకు చెప్పాలనుకున్నాను. నువ్వెప్పుడు నీ వ్యసనాలు ఎదుర్కొని బాగుపడతావో అప్పుడు చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు మారేలా లేవు. నేను ఎక్కువ సమయం బతికేలా లేను, అందుకే వజ్రాలు దాచిన చోటు గురించి నీకు చెప్పాలనుకున్నాను. దగ్గరకు రారా, నేను నా బాబుగారి ఆస్థానంలో పనిచేసేటప్పుడు. ఒక్క నిమిషం నాన్న, ఇక్కడ వేసిన చాలు, బయటికి వెళ్ళాడండి. మా నాన్నతో నేను పర్సనల్గా మాట్లాడుకోవాలి. వెళ్ళండి అందరు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మా మూలం కూర్చొని ఆడండి. అప్పుడు అక్కడ కొన్ని వజ్రాలు తీసి దాచాను. అవి అవి చెప్పు నానా. నానా 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 లేనానా నానా లేనానా నానా లేనానా నానా లేనానా? ఏమన్నా చెప్పాడా? ఎలా చెప్తాడనుకుంటున్నావా? ఆ చిన్న దగ్గరికి వెళ్ళి ఇలా కడితే చెప్తాడనుకుంటున్నావా? ఒక పని చేద్దాం, మా గురువు గారికి మీ నాన్న గురించి చెప్దాం, ఆయన ఏం చేయాలో చెప్తాడులే. చెప్తాడంటావా? నాది బాధ్యత. ఎవరి బండబాబు? నా స్నేహితుడు మోషిజీ. చూజియో చూజియో. గురుగారు కూకోమంటున్నారు. మా గురువు శాస్త్రం ఇండియాదైనా, వయస్సు మాత్రం చైనాది. అంటే? అంటే గురుగారు ఇండియాలో పుట్టినా మంత్రాలు మాత్రం చైనాలో నేర్చుకున్నాడని చెప్తున్నారు. మోషుజీ, ఇతనికి ఏం కావాలి? వీడికో ప్రాబ్లం వచ్చింది మోషిజీ. వీడే చూడటానికి ప్రాబ్లం లా ఉన్నాడు, వీడికి ప్రాబ్లం ఏంటమ్మా? చెప్తాను మోషుజీ, మా బాబు నవాబుల దగ్గర పనిచేసేవాడు, వాళ్ళ దగ్గర వజ్రాలు దాచిపెట్టాడు, నాకు చెప్పకుండా చనిపోయాడు. దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా మోషుజీ? అందరికీ శని అనేది వచ్చి వెళ్తూ ఉంటుంది, నీకు మాత్రం డిఫాల్ట్ యాప్. అలా జరగడంలో ఏమాత్రం తప్పు లేదు. దీనికి పరిష్కారం లేదా మోచూజీ? దీనికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు ఆత్మలోకానికి వెళ్ళి అక్కడ నువ్వు మీ నాన్నని కలుసుకోవటం. రెండు, కర్మకాండలు ఘనంగా జరిపిస్తే మీ నాన్న ఆత్మ సంతృప్తి పడి ఆయన నీ కళ్ళకు వచ్చి చెప్పటం. అరే పాపి, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఆత్మలోకానికి వెళదామనా లేక కర్మకాండలు జరిపిద్దామనా? ఏమిట్రా తలుపుతున్నావు మూర్ఖుడా? ఆత్మలోకానికి వెళ్ళటం చాలా కష్టం, గాని వెళ్ళి కర్మకాండలు ఘనంగా జరిపించుకో. ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా నాన్న కళ్ళలోకి వస్తారని ఆటో అమ్మేసి అంత్యక్రియలు చాలా గ్రాండ్ గా చేశాను. ఆ సమయంలో విద్యానవనంలో సేవ తీరుతుండగా మా మెదడుకు తరిగిన ఆలోచన, మీతో చేరి మీ యాగంలో పాల్గొని మా పితృవారి ఆత్మలతో చర్చించి ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా దివ్య ఆలోచన. ఎలా ఉంది బ్రదర్? అది దివ్య ఆలోచన కాదురా, దిక్కుమాలిన ఆలోచన. సరేరా, వీడు మొత్తానికి చాలా పెద్ద ప్లాన్లో ఉన్నాడు, కానీ నువ్వు నాలుగో యాగానికి ప్రిపేర్ చేయి. చెప్పరా పాపారో. అరే మీ నాన్న దయ్యాన్ని వదిలిపించే ముందు ఏదో మంత్రం చెప్తారు కదరా, ఒకసారి చెప్పరా? రే అది దైవ రహస్యరా, ఎవరికి చెప్పకూడదు. అరే వాళ్ళు నా మీద ఆశలు పెట్టుకున్నారా, తర్వాత నీ ఇష్టం. ఆ మంత్రం నా ఫ్రెండ్ వాని ఒకే ఒక్క కారణంతో చెప్తున్నాను, ఎవరికి చెప్పకరాయ్, రాసుకో. చెప్పెత్తుకో చెప్పెత్తుకో, చాటెత్తుకో, చెంబు నిండా నీళ్ళెత్తుకో. చెప్పెత్తుకో చాటెత్తుకో, చెంబు నిండా నీళ్ళెత్తుకోనా? ఇంతేనా? బాయ్ బాయ్, మళ్ళీ చేస్తా. మంత్రం కావాలంటే మంత్రం, మంత్రం ఇడి బొక్కని.
యాగం మధ్యలో కళ్ళు తెరవద్దని చెప్పాను ఎందుకు తెరిచావురా? మేము తెరవలేదు, మా మనోనేత్రంతో వీక్షించాము బాలక. ఇంకోసారి గ్రంథికంలో మాట్లాడావనుకో నీ నవరంధ్రాలో ఇంధనం పోసి చంపేస్తా. నువ్వెందుకు బాస్ టెన్షన్ పడతావు? సూర్యుడి మీద టార్చ్ చేసే ఏమైనా లాభం ఉందా? అలాగే మన పాపారం తిట్టుకుంటే ఏం లాభం లేదు. సూర్యుడు అంటే ఎవరు? నువ్వేరా? థాంక్స్ భయ్యా. నీకింకా మ్యాటర్ అర్థం కాలేదు. అయితే ఏదో ఒకటి, దశ పూర్తయింది కదా, ఇప్పుడు ఐదో మనిషి కావాలి, దాని గురించి ఆలోచించండి. ఆలోచన ఎందుకు? మన శాస్త్రిని కూర్చోబెడదాం. నేను కూర్చుంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? తిండి లేకుండానే యాగం చేస్తావా? అరే అమర్, వీడియో కాల్ రా. నేను మీలాగే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ఏ ఫోన్ ఇవ్వు. పిచ్చిదా, ఫిఫ్త్ మెంబర్ దొరికిందేమో అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకంటే ఇలాంటి ఎఫెక్ట్స్ కొత్త కాబట్టి ఇలా ఉంటుంది, నాకంటే అలవాటు అయిపోయింది. కరెక్ట్ నిధి గురించి చెప్పే టైంలో ఆ నా కొడుకు సారీ డాడ్ చనిపోవాలా? ఆ టైంలో నాకు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. నువ్వేం బాధపడకరా, నీ దరిద్రం అక్కడితో ఎండ్ అయిపోలేదు, మా రూపంలో ఎప్పుడు నీతోనే ఉంటుంది. థ్యాంక్స్ భయ్యా, నీ రుణం ఎప్పుడు మర్చిపోను. నువ్వెక్కడికి వెళ్తున్నావురా? ఆ అమ్మాయిని తీసుకురావడానికి. ఆ అమ్మాయి పిచ్చిది కదా, తీసుకొచ్చి ఏం చేస్తావు? ఆ అమ్మాయి పిచ్చిది కాదు. ఎలా చెప్పగలవు? పిచ్చిదే అయితే తను మనలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుందని అంత క్లారిటీగా చెప్పదు. ఆ అమ్మాయి మాటలు చూపులు ఎక్కడా పిచ్చిదని అనిపించడం లేదు. తనేదో పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అనిపిస్తుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను.